నమస్తే వెల్కమ్ టు కేఎన్టీవీ కేఎన్టీవీ కార్యక్రమానికి స్వాగతం నా పేరు బ్రహ్మనాయుడు బొత్స సత్యనారాయణ మాజీ పిసిసి అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ప్రస్తుతం ఆయన గురించి చెప్పుకోవాలంటే ఒకే ఒక మాట చెప్పుకోవచ్చు ఏపీ రాజకీయాల్లో దమ్మున్న మొగోడు మొనగాడు బొత్స సత్యనారాయణ నిన్న చూశాం మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మళ్ళీ రెండవసారి మంత్రివర్గంలో పాత వాళ్ళందరినీ రాజీనామా చేయించి కొత్త కొత్త తో పాటు పాత వ్యక్తుల్లో పదకొండు మందిని మళ్ళీ మంత్రివర్గంలో తీసుకోవాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే హేమా హేమీని సైతం మంత్రివర్గం నుంచి పీకేశారు బొత్స సత్యనారాయణ గారిని మాత్రం కదిలించలేని పరిస్థితి ఎందుకంటే బొత్స సత్యనారాయణ మంత్రి పదవి పీకేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవికి ఎసరొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాని శాసిస్తున్నటువంటి నాయకుడు బలమైన నాయకుడు తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన బొత్స అన్ని సామాజిక వర్గాల్లో బలమైన అనుచర గణాన్ని ఏర్పాటు చేసుకున్నారు వైఎస్ మరణానంతరం బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో ఒక డైనమిక్ లీడర్గా ఎదిగారు ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థిగా ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు అయితే బొత్స సత్యనారాయణని కదిలించే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు చేయలేరంటూ సోషల్ మీడియాలో టీడీపీ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు షటైర్లు వెళ్తున్నాయి షటైర్లు వేసుకుంటున్నారు అయితే నిజమే ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారిని చూస్తే ఒక్కసారి కాబోయే ముఖ్యమంత్రి అనేటువంటి ఒక సంకేతాలు కూడా వస్తాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఆయన మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణల కేసుకు సంబంధించి శిక్ష పడేటువంటి పరిస్థితి వస్తే ముఖ్యమంత్రి రేసులో బొత్స ఉంటారు అనేది రాజకీయ వర్గాల వాదన మొన్నటికి మొన్న మంత్రివర్గానికి సంబంధించి కొత్త మంత్రులు అందరూ కూడా కొత్త వాళ్ళని కాదు పాత వాళ్ళందరూ కాదు దాదాపు డెబ్బై పర్సెంట్ పైగా మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాల్సిన పరిస్థితి కానీ బొత్స మాత్రం డైనమిక్గా స్టేజ్ ఎక్కారు అందరికీ అభివాదం చేసుకుంటూ సెల్యూట్ కొట్టుకుంటూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి గవర్నర్కి కృతజ్ఞతలు తెలిపి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సింపుల్గా ఒక థ్యాంక్స్ ఇచ్చి వెళ్ళిపోయారు అంతేకాని నమస్కారం చేయటం వంగి వంగి దండాలు పెట్టడం బొత్స సత్యనారాయణ రికార్డు ట్రాక్ రికార్డులో లేదంటూ రాజకీయ వర్గాలు చాలా క్లుప్తంగా చెప్తున్నాయి ఎందుకంటే బొత్స సత్యనారాయణ మంత్రివర్గం నుంచి కదిలిస్తే జగన్మోహన్ రెడ్డి పీఠం ఖచ్చితంగా కదిలినట్టే నాలుగు పాదాల మీద నడుస్తున్నటువంటి వైసీపీ అధికారం ఒక పాదం ఖచ్చితంగా విరిగిపడ్డట్టే అందుకే బొత్స సత్యనారాయణకి తనకి ఇష్టం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఆయన మంత్రి పదం నుంచి అంటున్నారు రాజకీయ వర్గాలు ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత అసెంబ్లీలో వైఎస్ గారిని కాని జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఉద్దేశించి అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు ఆయన మాట్లాడిన మాటలు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడి ఉన్నాడు ఆ మాటలు చూస్తే ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంటాయి రాజశేఖర రెడ్డి గారి హత్యకు సంబంధించి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితులను ఉద్దేశించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి కానీ బొత్స సత్యనారాయణ గారి మాట్లాడిన మాటలు ఎప్పటికీ కూడా నిజమైన వైఎస్ఆర్ అభిమాని చెవిలో జోరీగల్లా తిరుగుతూ ఉంటాయి అయితే ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే బొత్స సత్యనారాయణకి మంత్రి పదవి ఇష్టం లేకపోయినా ఇవ్వాల్సిందే చూశారు కదా కీప్ వాచింగ్ టీవీ నేను మీ బ్రహ్మనాయుడు